ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా సాగింది. ఆదివారం సెలవు రోజైనప్పటికీ వాలంటీర్లు గడప గడపకు వెళ్లి అవ్వాతాతలకు పింఛన్లు అందించారు. మొదటి రోజే సుమారు 85% పైగా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. పింఛన్ల పంపిణీ ఎలా ఉంది, లబ్ధిదారుల మనోగతంపై ప్రకాశం జిల్లా నుంచి మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి షౌరి. మన డోర్ కొట్టారంటే పేపర్ బాయ్నో లేకుంటే పాలవాడు డోర్ కొడతాడు, కానీ ఆంధ్రప్రదేశ్లో 6 గంటలకు వచ్చి డోర్లు కొడుతున్నారు కొంతమంది. వారే గ్రామ వాలంటీర్లు. ఈ డోర్ కొట్టి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆదివారం అయినా 1వ తారీఖు వచ్చిందంటే 6 గంటల నుంచి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగాల్సిందే. నిన్న ఆదివారం అయినా బ్యాంకులు సెలవు ఉన్నా, ఏటీఎంలో డబ్బులు లేకపోయినా కానీ డోర్ కొట్టి మరీ ఇంటికి వచ్చి, అమ్మ మీకు పెన్షన్ వచ్చింది, పెద్దయినా మీకు పెన్షన్ వచ్చింది, తాతయ్య మీకు పెన్షన్ వచ్చింది, పెన్షన్ తీసుకోండి అని చెప్పేసి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో 85% పెన్షన్ పంపిణీ జరిగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా అదే జరిగింది. ఒంగోలు మున్సిపాలిటీలో సుమారు 75% పైగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 85% ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తయిపోయింది. అయితే మిగిలిన కొన్ని ఈ పెన్షన్ పంపిణీ కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడే మనం చూసాము, ఓ ఒంటరి మహిళ పెన్షన్ని 2100 పెన్షన్ తీసుకొచ్చి ఈ గ్రామ వాలంటీర్లు ఇంటిని వెతుక్కుంటూ రావటం, ఆ ఇంటికి వచ్చి ఆ మహిళతోటి వేలుముద్ర తీసుకొని పెన్షన్ వేయించుకున్న కార్యక్రమాన్ని కూడా చూసాము. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇంటికి వచ్చి మరీ పెన్షన్ ఇస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మీకు ఈ పెన్షన్ ఉందా? ఇంతకుముందు లేదు, పోయిన నెల అర్థింగ్ బస్ స్టాండ్ దగ్గర తీసుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి దూరం అని అనుకుంటా ఉన్నాను, మళ్ళీ ఇక్కడికే మారిందని అనుకున్నారు. ఉదయం వచ్చి వాలంటీర్లు చెప్పారు, చాలా సంతోషంగానే ఉంది. అంటే మీకు ఫోన్ చేసి వచ్చి మీకు పెన్షన్ వచ్చింది, మీ పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి వస్తున్నామని చెప్పి ఫోన్ చేశారా, లేకుంటే మీరు వాలంటీర్లకు ఫోన్ చేసి మాకు డబ్బులు వచ్చి చెప్తున్నారు? మాకు ఫోన్ చేసి ఏమని చెప్తున్నారు? మీకు పెన్షన్ వచ్చింది, ఇంటికి వచ్చి చెప్తున్నారు మీకు పెన్షన్ ఇక్కడికే వచ్చింది అని. అంటే గతంలో చూసుకున్నా కానీ ఇంతకుముందు ఎప్పుడైనా కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదన్నా ఒక లబ్ధి సామాన్యులకు చేకూరే లబ్ధిని మనం వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి తిరగటము, అక్కడ క్యూలో నుంచోవటము, అక్కడికి వెళ్ళి తీసుకోవటం ఉండేది. కానీ ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మనీలకే వచ్చేసి ఈ పెన్షన్లు కానీ లేకుంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఉన్నాయి కొన్ని, అవి కూడా ఇంకా మారితే ఇంకా చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. ఏమున్నాయి ఇంకా కొంత? అంటే కొన్ని ఆడవాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని కొన్ని మారుతున్నాయి. కొన్ని అంటే చేసుకోలేం కదా, బయటకు వెళ్ళి ఒంటరిగా వెళ్ళి రావాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. కానీ పెన్షన్ అనేది ఇంటికి వచ్చి ఇవ్వటం మట్టికి చాలా సంతోషంగానే ఉంటుంది. మనతోటి వాలంటీర్లు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, మీరు ఇప్పుడు వాలంటీర్లకు చేస్తున్నారు కదా, మీరు ఎలా అనిపిస్తుంది మీరు వెళ్ళి ఇవ్వటము? ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తున్నారు అసలు వర్క్? 6 గంటలకే స్టార్ట్ చేస్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది, మనకి ప్రజాసేవ అంటే చాలా ముఖ్యం కదా, అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే సాయి, మీరు మహిళలు, మీకు కుటుంబాలు ఉంటాయి, ఉదయాన్నే 6 గంటలు వేసేసి ఇట్లా వచ్చి ఇంటింటి తిరుగుకుంటా పెన్షన్లు ఇవ్వటము, మరి మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? చాలా బాగుంది సార్, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళు కూడా, చాలా బాగుంది. నిన్న ఈ రోజు కలిపి పెన్షన్లు మీ మొత్తం పూర్తయినా మీకు ఇచ్చిన టార్గెట్లో? పూర్తయింది సార్. మొత్తం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ప్రజాసేవే మాకు ప్రథమావధిగా మేము భావించి ఈ సేవ చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో షౌరి, ప్రకాశం.